దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో నా ప్రేమ వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని వినటానికి యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 46 వరకు అందరం కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం నుంచి 46 వరకు అందరం కలిసి. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలను, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. జనసమూహంలో కొందరు ఈ మాటలు విని, నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి, మరికొందరు ఈయన క్రీస్తే అనిరి, మరికొందరు ఏమి క్రీస్తు గల్లీలో నుండి వచ్చిన, క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లహేము గ్రామంలో లేఖనము చెప్పుటలేదా అనిరి. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహంలో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకునదలిచిరి కానీ ఎవడనూ ఆయనను పట్టుకునలేదు. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుడి యొద్దకును పరిసయ్యుల యొద్దకు వచ్చినప్పుడు, ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడగగా, ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడునూ ఎన్నడునూ మాట్లాడలేదనిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి స్థలం ఉంచండి. దేవుడు మనందరితో మాట్లాడులాగున మనం ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల ప్రియమైన మా పరలోకపు తండ్రి, మా దేవ, మా నాయన, నీ పాదముల యొద్ద మా ప్రాణాత్మ దేహాలను పడవేసుకుంటున్నాం తండ్రి. మా ప్రాణాత్మ దేహాలను నాయన నీ నియంత్రణలోనికి తీసుకుని రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. మమ్మల్ని తండ్రి భ్రమపరిచే ప్రతి ఆత్మ తండ్రి, మమ్మల్ని డిస్టర్బ్ చేసే ప్రతి విషయము నాయన మీరే తండ్రి కాల్చివేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మేమందరం ఏకాగ్రతతో నాయన నీ సన్నిధిలో కూర్చొని నాయన నీ వాక్యం ఉండటానికి నీ కృపను దయచేయండి. యేసయ్య, నీ ఆత్మను నాయన మా మధ్యలో ఉంచి నాయన తండ్రి నీ ఆత్మ సంచారాన్ని దయచేసి ప్రభువ మా జీవితాలను నీ వాక్యం ద్వారా నీవే దీవించమని, తృప్తిపరచమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నీ జీవము గల వాక్యమునైన, బలము గల వాక్యమునైన, సరిచేసే వాక్యము, దీవించే వాక్యం, ఆశీర్వదించే వాక్యం మీరు మాకు దయచేయండి. అల్పుడు అయోగ్యుడు అపరాధినైన నీ పక్షాన్ని నిలబడుతుంటుండగా కనికరించి క్షమించినైన నీ సేవకుని అభిషేకించి మీ నోటికి బూరగా వాడుకునమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన నీ వాక్యం చేత మీరే సంతోషింపజేసి తృప్తిపరచి నాయన గొప్ప సమయముగా మా జీవితాల్లో ఈ సమయాన్ని దీవించమని యేసయ్య శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన వారం నుంచి మనం ఒక కొత్త సిరీస్ని స్టార్ట్ చేసి ఉంటున్నాం కదా, పరిశుద్ధాత్మ దేవుని గురించి మనము నేర్చుకుంటాం. కాబట్టి పోయిన వారం మనము ఉపోద్ఘాతాన్ని విని ఉంటున్నాం. నిజానికి పరిశుద్ధాత్మ భూలోకంలోకి శాశ్వతంగా ఉండటానికి పెంతెకొస్తు దినాన దిగి వచ్చాడు అని మనము పోయిన వారం విన్నాం కదా. గుర్తున్నాయండి, పోయిన వారం వాక్యం ఎవరికైనా గుర్తుందా కదా. మరొకసారి యూట్యూబ్లో వినాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. చాలా ఇంపార్టెంట్ సందేశం అది. అసలు పెంతెకొస్తు అంటే ఏందో నేను మీకు చెప్పాను కదా. పెంతెకొస్తు పండుగ ఏంటి, పెంతెకొస్తు పండుగ రోజున ఏమి జరిగింది అది విన్నాం మనం. పెంతెకొస్తు అంటే 50వ రోజు జరిగే పండుగ. యేసు ప్రభు పునరుద్ధానము నుంచి 50వ దినమైన ఆదివారమున కదా పెంతెకొస్తు పండుగ వచ్చిందని, పెంతెకొస్తు పండుగ ఆదివారమే వస్తుందని కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను లేవీ కాండం నుంచి. సో ఆ యొక్క ఆదివారం రోజున పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వతముగా ఉండటానికి యేసు ప్రభు ఏ విధంగా నేను వెళ్ళి మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడో, అతడు ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, మీలో ఉంటాడు అన్న రీతిగా ఎల్లప్పుడూ మనతో ఉండటానికి పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు కదా. ఆ రోజున సంఘము ఆవిర్భవించింది, దేవుని సంఘము.
క్రీస్తు శరీరముగా పిలువబడే సంఘము ఆవిర్భవించినట్లుగా మనం చూసాం. అంత మాత్రమే కాకుండా మనము పరిశుద్ధాత్మను పొందుకోవచ్చా అన్న విషయాన్ని కూడా మనం ధ్యానించాం కదా. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో మనం గమనిస్తే పరిశుద్ధాత్మ అనేది ఉచితముగా ఇవ్వబడిన వరము అని గ్రహించాము. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభు వారి బోధలో నుంచి, నేను లూకా సువార్త 11వ అధ్యాయంలో నుంచి ఒక 2-3 ఉపమానాలను కలిపి చెప్పాను కదా. ఏంటది, ఒక స్నేహితుడు మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి నా స్నేహితుడు వచ్చాడు అని అడుగుతాడు కదా, రొట్టెలు బదులిమ్మని అడిగినప్పుడు కదా. స్నేహితుడు కాకపోయినా కానీ సిగ్గు లేకుండా అడిగినందుకు అతడు లేచి నైట్ టైం అయినా రొట్టెలు ఇస్తాడని మనం చూసాం కదా. మరొక ఉపమానం ఏమంటాడంటే, యేసు ప్రభువారు ఎవరైనా ఒక కుమారుడు తండ్రిని చేపను అడిగితే పామిస్తాడా, గుడ్డుని అడిగితే తేలిస్తాడని మరొక చిన్న ఉపమానం చెప్తాడు. అదంతా ఎందుకు చెప్పాడు, పైన ఇంకొక ఉపమానం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్పాడు అంటే ప్రభువు లూకా 11:13లో ఏముంటుందంటే, ఏముంటుంది చెప్పండి, మీరు చెడ్డవారై ఉండి మీ కుమారులకు మంచి జీవులను ఇస్తున్నారు కదా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారందరికీ ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్మ అనేది మనకు వరముగా ఇవ్వబడ్డదని మనం గ్రహించాలి. తర్వాత మనం ప్రతిరోజు పరిశుద్ధాత్మ సహాయం కోసం ప్రతిరోజు మనం ప్రార్థించి పొందుకోవాలి అని మనం జ్ఞాపకం చేశాం. ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా, ఏదైనా పని కోసం వెళ్ళినప్పుడు దేవా నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మ సహాయం దయచేయని ప్రార్థిస్తున్నారా కదా. నేను మరొక విషయం ఏం చెప్పానంటే, గ్యారంటీగా అడిగితే ఇవ్వబడుతుంది అన్నది చెప్పింది పరిశుద్ధాత్మ ఒక్కడి గురించి, లూకా 11:13. అది ఎప్పుడు మనము మన మనసులో పెట్టుకోవాలా, ఆయన నిశ్చయముగా ఇస్తాడు, గ్యారంటీగా ఇస్తాడు. సో ఈరోజు యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ గురించి, లేకపోతే పరిశుద్ధాత్మ సందర్భములో, ఈ వాక్యంలో పరిశుద్ధాత్మ చెప్పబడిన సందర్భములో ఆయన చేసిన ప్రకటన, లేకపోతే ఆయన చేసిన బోధను మనం యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి చదివి ఉంటున్నాం. ఇది ఒక గొప్ప పండుగ, వారం రోజులు జరిగే పండుగ ఇది కదా. సో వారం రోజులు జరిగే పండుగలో చివరి రోజు యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడే 37వ వచనములో, ఆ పండుగలలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిక కొనేడల నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకునవలనని ఆయన బిగ్గరగా కేక వేసి ఆహ్వానించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. సో ఆ పండుగలో కొన్ని వేల మంది యెరూషలేములో ఉంటున్నారు, దేవాలయంలో రకరకాల ప్రజలు ఉంటున్నారు, చాలామంది యేసు ప్రభుని వ్యతిరేకించేవారే ఆ ప్రజల్లో. మనము ముందు వచనాల్లో 46 వరకు మనం చదివినప్పుడు మనకేమర్థమైందంటే, యేసు ప్రభువుని అరెస్ట్ చేయాలని వచ్చిన సైనికులు కూడా ఉన్నారు, వింటున్నారా. సో అటువంటి వాళ్ళందరూ ఉన్నారు, చాలా పరిసయ్యులు ఉన్నారు. ఎవరు అక్కడ నిలబడ్డ వారిలో ఎవరు ఆయనే మెస్సయ్యా అని, ఆయనే దేవుడని, ఆయనే క్రీస్తుని నమ్మేవారు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఉన్నా కానీ ఆయనని ఎవరు నమ్మటం లేదు. అటువంటి వారిని యేసయ్యా మరొక్కసారి జాలితో పిలుస్తున్నాడు కదా. ఎందుకంటే చాలా మందికి తమ జీవితాల్లో అదే చివరి పండగ, ఆ రోజు అయిపోతే ఆ పండగ అయిపోతుంది, అది లాస్ట్ రోజు. వాళ్ళు తమ గ్రామాలకు వెళ్తారు, మరొక పండగకు వాళ్ళు ఉండకపోవచ్చు. అర్థమవుతుందా? కాబట్టి యేసు ప్రభు వాళ్ళందరూ చూసినప్పుడు యేసయ్య కనపడ్డాడేమో, ఓకే వీడు ఉండడు నెక్స్ట్ పండగ దాకా, వీడు ఉండడు నెక్స్ట్ పండగ దాకా అని ఆయన ఏం చేశారంటే, ఒక స్టేజ్ మీద నిలవబడ్డాడు, బిగ్గరగా కేక వేసేమంటున్నాడు, ఎవడైనా తప్పిగ్గుంటే నా ఎద్దుకు రండి. ఎట్లాంటి ప్రజలు ఉన్నారో చూస్తారా కొంచెము. ఆ ప్రజలు మనకు అర్థం కావాలంటే చూడండి, 27వ వచనం నుంచి మనం గమనిస్తే చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు. చూడండి ఆ 26వ వచనం, ఇదిగో ఈయన బహిరంగముగా మాట్లాడుచున్నను, ఈయనను ఏమనట్లేదు వాళ్ళు, ఈయన క్రీస్తుని అధికారులు నిజముగా తెలుసుకొని ఉందిరా అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏంది ఈయన బహిరంగంగా, ఈయన నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు, ఎవరేమనట్లేదు,
వాళ్ళకేమైనా ఈయనకు నిజంగా దేవుడు అని అర్థమైందా, క్రీస్తు అని అర్థమైందా? మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటున్నారు చూడండి 27వ వచనం. అయినను ఈయన ఎక్కడి వాడో ఎరుగుదము, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి వాడో ఎవడునూ ఎరుగడని చెప్పుకుని. ఆ రోజుల్లో ఉన్న ఒక పుకారు, ఒక నమ్మకం ఏంటంటే క్రీస్తు అంటే మెస్సయ్య ఎవరి కోసమైతే వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు, ఎవరి కోసమైతే పాత నిబంధనలో కొన్ని వేల ప్రవచనాలు చేయబడ్డాయో ఆ మెస్సయ్య ఆ క్రీస్తు సడన్గా వస్తాడని కొంతమంది నమ్ముతారు. ఎవరికి తెలవకుండా ఆయన భూమని వస్తాడని. సో అందుకే 27వ వచనంలో ఏమంటుండో, ఈయన ఎక్కడవాడో మనకు తెలుసు, అంటే ఈయన నజరేత్ గ్రామం నుంచి వచ్చాడు, కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవడునో ఎరగడని. అది వాళ్ళ నమ్మకం ఆ రోజుల్లో, అది వాక్యానుసారమైనది కాదు, కానీ ఆ నమ్మకం వాళ్ళ మనసులో ఉంది. 28 చూడండి, కాగా యేసు దేవాలయములో బోధించుచు మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడి వాడనో ఎరుగుదురు, నా అంతట నేను రాలేదు, నన్ను పంపిన వాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగరు, నేను ఆయన యుద్ధ నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపిన కనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను. సో యేసు ప్రభు చూడండి ఏమాత్రం భయపడటంలే. వాళ్ళు ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. 31లో అయితే కొంతమంది ఏమంటారంటే, మరియు జనసమూహములలో అనేకులు ఆయన ఎంతో విశ్వాసం ఉంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక్రియలు చేయునా అని చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళు నిజంగా నమ్మారో లేదో మనకు తెలియదు, కానీ కొంతమంది అయితే నిజంగా మెస్సేజ్ వస్తే ఇంతకంటే గొప్ప కార్యాలు చేస్తాడా, ఈయనే కావచ్చు అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ వాళ్ళందరితో యేసయ్య ఏమంటున్నాడు, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు, నన్ను పంపినవాడు నాకు తెలుసు, కానీ మీకు ఆయన తెలీదు అంటున్నారు. ఇది యూదులకు చాలా కోపం వచ్చే స్టేట్మెంట్. నన్ను దేవుడు పంపాడు నాకు దేవుడు తెలుసు, నాకు నన్ను తండ్రి పంపాడు నాకు తండ్రి తెలుసు, కానీ మీకు తండ్రి తెలియదురా, మీకు తండ్రి తెలిస్తే మీరు నన్ను గుర్తుపడతారు, మీరు నన్ను కూడా తెలుసుకుంటారు. అంటే యూదులకు ఎక్కడ లేని కోపం అనమాట. ఆయన డైరెక్ట్గా ఏమంటున్నాడంటే 27వ వచనం చూడండి, యేసు దేవాలయంలో బోధించు మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడ వాడిని ఎరుగుదురు, నా అంతట నేను రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరగరు. చాలా యూదులు ఈ మాటలకే ఆయన చంపాలనుకుంటున్నారు. యేసయ్య డైరెక్ట్గా వాళ్ళకి ఏమని చెప్తున్నాడంటే, మీకు దేవుడు ఎవరో తెలియదు, మీకు యెహోవా దేవుడు తెలియదు, మీకు తండ్రి ఎవరో తెలియదు. 29 చూడండి, నేను ఆయన యుద్ధ నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుతునని బిగ్గరగా చెప్తాను. నాకు తెలుసు తండ్రి ఎవరో. అప్పుడు ఏం చేస్తున్నారు చూడండి 30వ వచనం, అందుకు వారు ఆయనను పట్టుకున్న యత్నము చేసిరి గాని ఆయన గడియ ఇంకను రాలేదు గనక ఎవడును ఆయనను పట్టుకొనలేదు, ఎవడును ఆయన మీద చేతులు వేయలేదట. ఆ మాటలకు వాళ్ళకి ఎక్కడ లేని కోపం వస్తుంది, అక్కడే పట్టుకొని చంపేద్దాం అనుకుంటున్నారు యేసయ్య. కానీ బైబుల్ ఏమని వ్రాయబడ్డది, ఆయన గడియ ఇంకా రాలేదు కాబట్టి ఎవడేం. లూకా సువార్తలో కూడా ఆయన కొండ మీద తీసుకుపోతారు, ఆయన శాస్త్ర ఆయన నజరేత్ గ్రామంలోకి పోయినప్పుడు ఆయన సమాజ మందిరంలో పోయి ధర్మశాస్త్రం చదివి ఇది మీ కళ్ళ ముందు నెరవేరింది అంటాడు, నేనే ఆ ధర్మశాస్త్రం అన్నప్పుడు వాళ్ళు ఆయన కొండ మీద తీసుకుపోయి ఆయన్ని పడివేసి చంపివేయాలని చూస్తారు. కానీ ఆయన గడియ ఇంకా రాలేదు కాబట్టి ఆయన తప్పించుకొని పోతాడు కదా. చూడండి చూడు 32 చూడండి, జనసమూహం ఆయనను గూర్చి ఇలా సనుగుకొనుట పరిసయ్యలు విన్నప్పుడు ప్రధాన యాజకులు పరిసయ్యులు ఆయనను పట్టుకోవడానికి సైనికులను పంపించారు. సో ఇక లాభం లేదు, ఇప్పుడు సైనికులు పంపిద్దాం, అందరు మనుషులు పట్టుకుందామని చూశారు కానీ ఆయన దొరకటం లేదు. వీళ్ళేమనుకుంటున్నారంటే ఆయన దొరకటం లేదనుకుంటున్నాడు. కానీ ఆయన ఎందుకు దొరకటం లేదంటే వాక్యం ఏం చెప్తుంది, ఆయన గడియ ఇంకా రాలేదు, ఆయన సమయం ఇంకా రాలేదు. సో ఈయన జనాలకి కామన్ పీపుల్ దొరకట్లేదు కాబట్టి సైనికులు పంపిద్దామనుకున్నారు కదా. తర్వాత యేసు 33, 34, 35, 36 వచనాల్లో ఆయన ఏమంటున్నాడంటే, నేను తండ్రి దగ్గరికి వెళ్తాను, నా ఇష్ట ప్రకారం వెళ్తాను, మీరెవర్రా నన్ను పట్టుకోవటానికి.
అన్నట్లు చెప్తున్నా. చూడండి, మీరు నన్ను వెతుకుతురు కానీ నన్ను కనుక్కోలేరు. నేను ఎక్కడ ఉంటే మీరు అక్కడికి రాలేరు. అందుకు యూదులు, మనము ఈయన కనుగొనకుండాన్నట్లు ఈయన ఎక్కడికి వెళ్ళిపోచున్నారు. గ్రీసు దేశస్తులలో చెదిరిపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీసు దేశస్తులకు బోధించిన, నన్ను వెతుకుతురు కానీ కనుగొనరు, నేను ఎక్కడ ఉందినో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొచ్చు. సో యేసు ప్రభువుకు తను మరణించి ఎక్కడికి వెళ్తాడో తెలుసు. ఆయనను ఎవరు పట్టుకోలేరని ఆయనకు తెలుసు. ఆయన సమయం వస్తేనే ఆయన మరణిస్తాడని ఆయనకు తెలుసు కదా. వింటున్నారండి? సో ఇటువంటి ప్రజలున్నారు అక్కడ. అర్థమవుతుందిగా, ఎవరెవరు ఉన్నారు ప్రజలు? ఆయన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు, నామకార్థంగా నమ్మే వాళ్ళు ఉన్నారు, ఆయన్ని వెంబడించే శిష్యులు ఉన్నారు, ఆయన్ని పట్టుకోవటానికి వచ్చిన సైనికులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, మిక్స్డ్ క్రౌడ్, చాలా రకరకాల ప్రజలు ఉన్నారు అక్కడ. కానీ యేసయ్య అందరిని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన అందరిని ప్రేమించే దేవుడు. ఎవరు నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. ఆయన అందరిని నిలబడి చూశాడు. ఆయన ఒక ప్లాట్ఫామ్ ఎక్కాడు, నిలబడ్డాడు, చుట్టూ చూశాడు. ఆయన చుట్టూ చూస్తే సైనికులు కనపడుతున్నారు, పట్టుకోవడానికి వచ్చారు. వాళ్ళ చేతులలో కత్తులు ఉన్నాయి, వాళ్ళ నడుముకి కత్తులు ఉన్నాయి, ఈటలు ఉన్నాయి. మరోపక్క పరిసయ్యులు చూస్తున్నారు, మరోపక్క నమ్మినోళ్ళు ఉన్నారు, నమ్మనోళ్ళు ఉన్నారు, నామకార్థంగానే వెంబడించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిని చూసి యేసయ్య నిలబడి పైన ఏమంటున్నాడు, ఎట్ట మాట్లాడుతున్నాడంట, ఆయన బిగ్గరగా చెప్పిన అంటున్నాడు. 29వ వచనం చూసి మళ్ళొకసారి ఆయన బిగ్గరగా ఏమంటున్నాడు, 37వ వచనం చూడండి. ఆ పండుగలలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను తప్పికొనిడలా నా యుద్ధకు వచ్చి తప్పి తెచ్చుకునవలను అంటున్నాడు. హల్లెలూయా. ఆయన లేచి నిలవబడ్డాడు, లేచి నిలబడి మళ్ళొకసారి కేకేస్తుండు, ఇది లాస్ట్ రోజు బాబు, మీలో ఎవరికైనా తప్పికుంటే నా యుద్ధకు రండి, నా దగ్గరకు వచ్చి తప్పిక తీర్చుకోండి. మీకు ఎవరికైనా మీ జీవితంలో తృప్తి లేదా? మీ జీవితంలో ఎవరికైనా వెలితి ఉందా? మీ జీవితానికి మీకు ఎవరికైనా అర్థం మీకు లేదా? మీ జీవితంలో మీకు అర్థం లేకపోతే, మీ జీవితానికి విలువ లేకపోతే నా దగ్గర రండి, నేను మీ తప్పిక తీరుస్తాను. ఎవడైనా సైనికుడా పర్వాలేదుదా, పరిసైడువా పర్వాలేదుదా, బంట్రోత్వా పర్వాలేదురా, ఎవడైనను అంటున్నాడు. అందుకే యేసు ప్రభు వారు కొన్ని నెలల తర్వాత సిలువ ఎక్కే ముందు రోజు ఏమంటాడంటే, ఆయన ఏడుస్తాడు, నేను మిమ్మల్ని ఎన్నిసార్లు దగ్గర తీసుకోవాలని చూసినా కానీ మీరు నా దగ్గర రాలేదని ఎంత బాధపడతాడంటే, చూస్తారా మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం చూడండి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన ప్రవక్తలను సేవకులందరినీ రాళ్లతో కొట్టుచు ఉండేదానా? యెరూషలేమా యెరూషలేమా అంటే పట్టణమా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే గోడలు కాదు, దేశం అంటే పట్టణ ప్రకారం కాదు. యెరూషలేమా అంటే ఆ యూదులందరితో చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలులారా ఇశ్రాయేలారా, ప్రవక్తలు చంపే వాళ్ళారా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకే లాగు చేర్చుకును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలనుకున్నా కానీ మీరు వల్లకపోతిరి అంటున్నాడు. సో యేసయ్య తను పరిచర్య చేసే రోజుల్లో ఏం చేశాడంటే, చాలాసార్లు వాళ్ళని చేర్చుకోవాలని చూశాడు. కోడి తన పిల్లల్ని ఏం చేస్తుందండి? రెక్కల చాటు పిలుచుకుంటారు. యేసయ్య ఆ విధంగా ఎంతో అసలు ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానన్నాడు. రావట్లేదు ఎవరు. ప్రతి చోట నిలబడి రండి రండి, నేనే జీవాహారం,
నన్ను తినండి, మీరు నిత్య జీవము గలవారవుతారు. మీ పితరులు ఆ మన్నాను తిని చనిపోయారు, కానీ ఈ జీవహారము తింటే మీరు ఎప్పటికీ చనిపోరు అన్నాడు. అయినా ఎవరు రాలేదు. సో లాస్ట్కి యేసయ్య కన్నీళ్ళు విడుస్తాడు. లూకా సువార్తలు మనం చదివితే యేసయ్య కన్నీళ్ళు విడిచి యెరూషలేము తట్టు చూసి ఇదే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. నేను మిమ్మల్ని అనేక సార్లు చేర్చుకోవాలనుకున్నా, కోడి తన పిల్లలను చేర్చుకున్నట్లు నేను మిమ్మల్ని చేర్చుకోవాలనుకున్నా, కానీ మీరు వెళ్ళట్లేదు. ఎన్నిసార్లు పిలిచినా మీరు రావట్లేదు. కొంతమంది సువార్త చెప్తుంటే ఆయనే మమ్మల్ని మార్చుకుంటాడులే అంటారట. కాదు, దేవుడు నిన్ను తన స్వరూపంలో చేశాడు, అంటే నీకు స్వాతంత్రం ఇచ్చాడు. నీవు యేసయ్యను నమ్ముకునేటట్లు నీవు ప్రార్థన చేయాలి. ఆయన చేతులు జాపి పిలుస్తున్నాడు, నువ్వు రావాలి. ఆయన రెక్కలు ధరించాడు, కోడి తన పిల్లలను ధరించినట్లు ఆయన రెక్కలు ధరించాడు. నువ్వేం చేయాలి? ఆ రెక్కల కిందకి రావాలి. ఆయనే పిలుచుకున్నప్పుడు నేను వస్తానంటాడు కొంతమంది. కాదు, నువ్వేం చేయాలా? నీ ఇచ్ఛను ఉపయోగించుకోవాలి. నీ కోరికను ఉపయోగించుకొని, యేసయ్యా నేను నిన్ను వెంబడిస్తాను, నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకొని నువ్వు ప్రార్థన చేస్తే యేసయ్య బిడ్డగా మార్చబడతావు. సో ఆ పండుగ రోజున యేసయ్య ఏమంటున్నాడండి? యోహాను సువార్త 7:37 ఆ పండుగలో, మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనాను తప్పికొనిడలా నా యుద్ధకు వచ్చి తప్పిక తెచ్చుకో. సో యేసయ్య అనేక మార్లు దగ్గర పిలుచుకున్నాడు. ఆ అనేక మార్లలో ఇది కూడా ఒకటి. కోడి తన పిల్లల్ని పిలుచుకున్నట్లు యేసయ్య చాలాసార్లు పిలుచుకున్నాడు. ఆ చాలాసార్లు పిలుచుకోవటంలో ఇది ఒకటి కూడా అనేమిటి. కానీ ఎవరైనా వస్తున్నారా? రావటం. ఆయన ఆహ్వానము అందరికీ. నీవు సైనికుడవైనా, నీవు శత్రువైనా, నీ జీవితములో నీ ఆత్మకు దాహం ఉంది. నువ్వు యేసయ్యను చంపటానికి వచ్చినా, యేసయ్యను పట్టుకోటానికి వచ్చినా కానీ నీ ఆత్మకేమున్నా చెప్పండి, దాహం. ఆ దాహం ఎవరు తీర్చలేరు. యేసయ్య మాత్రమే ఆ ఆత్మీయ దాహాన్ని తీర్చగలడు. నువ్వు ఎక్కడికి పోయినా తృప్తి పడదు. నీకు ఎక్కడికి పోయినా కానీ నీకు తృప్తి కలగదు. ఈ దాహము యేసయ్య మాత్రమే తీర్చగలడు. ఈ దాహం తీరాలని నువ్వు డబ్బు సంపాదించవచ్చు, డబ్బు 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 మీద పడి కోట్లు సంపాదించి కూడా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. డబ్బు దాహము ఈ ఆత్మదాహాన్ని తీర్చలేదు. కొంతమంది వ్యసనాల వెంబడి వెళ్తున్నారు కదా. ఆ జీవితంలో ఆత్మదాహాన్ని అర్థం చేసుకోలేక మందని అదని ఇదని వెళ్తున్నారు. కానీ వాళ్ళ జీవితాలకు అర్థం దొరుకుతుందా? తృప్తి దొరుకుతుందా? ఆ తృప్తి, ఆ దాహము యేసయ్య మాత్రమే తీర్చగలడు. యేసయ్య ఏమంటున్నాడంటే, నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకున్న వాళ్ళు. యేసయ్య ఇంకొక మాట ఇండైరెక్ట్గా, ఏం ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే ఏం చెప్తున్నాడంటే, నేను నీళ్ళు ఇస్తాను అనటం లేదు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ నా దగ్గరకు వస్తే నేను మీకు నీళ్ళు ఇస్తా, ఆ నీళ్లు తాగండి అనటం లేదు. యోహాను సువార్త 4:7 లేకపోతే 7:7 మనం గమనిస్తే ఇక్కడ స్పష్టంగా ఏం చూస్తామంటే, యేసు ప్రభు ఏ విధంగా నేనే జీవాహారం అన్నాడో, ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే నేనే జీవజలము అంటున్నాడు. హల్లెలూయా. నేను జీవజలము ఇస్తాను అనటం లేదు, నేను జీవాహారము ఇస్తాను అనటం లేదు. ఆయన ఏమంటున్నాడు? నేనే జీవజలం. వింటున్నారా? మన ఆత్మలు ఆ విధంగా సృష్టించబడ్డాయండి. మన శరీరానికి ఏ విధంగా నీళ్ళు అవసరమో మన ఆత్మకు యేసయ్య అవసరం. వింటున్నారా? ఈ ఆత్మ యేసయ్య దొరికేంత వరకు తప్పికొంటూనే ఉంటుంది. ప్రతి భూమి మీద ప్రతి మనిషి ఆత్మ, ప్రతి ఆత్మ యేసయ్యను కనుక్కునేంత వరకు వాళ్ళ జీవితంలో దప్పిక తీరదు. ఆ దప్పిక తీర్చబడాలంటే నువ్వు ఈ యొక్క యేసయ్య దగ్గరకు వారిని నడిపించాలి. ఆయనే జీవజలము, ఆయనే ఆ యొక్క లివింగ్ వాటర్, ఆయనే డ్రింక్. ఆయన డ్రింక్ ఇస్తానటంలే. ఆయన ఏమంటున్నాడంటే నేనే డ్రింక్ అంటున్నాడు.
నా యుద్ధకు రండి, నన్ను స్వీకరించండి, నేనే జీవాహారం, నా యుద్ధకు వచ్చి నా శరీరాన్ని తినండి. హల్లెలూయా. సో ఏమంటున్నాడంటే, ఎవరైనాను దప్పికగుంటే, మన ఆత్మకు దాహం ఉంది, అది నువ్వు గ్రహించినా గ్రహించకపోయినా నీ ఆత్మకు దాహం ఉంది, కానీ నీకు అది ఎరగాలను. హల్లెలూయా. ఏదో నీళ్ళ కోసం కాదు దాహం, ఇది డబ్బు కోసం కాదు, అధికారము కోసం కాదు. నీవు ఆ దాహం ఎరిగితే నువ్వు ఎవరి దగ్గరికి రావాలి చెప్పండి? ఏసయ్య దగ్గర కదా. నేను రెండు మూడు వారాల నుంచి చూపిస్తున్నాను యెషయా గ్రంథం 55వ అధ్యాయం. ఏమంటాడు యేసు ప్రభు? మొదటి 2 వచనాలు చదువుతారా? యెషయా గ్రంథం 55వ అధ్యాయం. చూడండి, యేసు ప్రభు మళ్ళొకసారి ఇక్కడ పిలుస్తున్నాడు, దప్పి కొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొన్ని భోజనం చేయండి, రండి. రూకలు లేకపోయినా, మీ దగ్గర డబ్బులు లేకపోయినా, ఏం లేకపోయినా పర్వాలేదు, మీరు వచ్చి నన్ను అడగండి, మీరు వచ్చి కొనుక్కోండి. నేను ఎప్పుడు చెప్తాను, కొనుక్కోవటానికి మనకు డబ్బులు కావాలి, కానీ ఇది కొనుక్కునేదే, కానీ డబ్బులు అవసరం లేదు. అంటే ఏంది, నువ్వు పోయి అడగాలి, వింటున్నారా? ఇది ఫ్రీగా ఇచ్చేదే, కానీ నువ్వు కొనుక్కోవాలి. అర్థమవుతుందా? కొనుక్కోవాలి కానీ దాని మీద ఫ్రీ. నువ్వు బస్సుకు పోయి బస్సులో కూర్చొని నీకు 0 టికెట్ అని, టికెట్ అడగకుండా నువ్వు కూర్చున్నావు అనుకో, నీకు ఫైన్ పడుతుంది తెలుసా లేడీసు? సహోదరులారా, ఫ్రీ బస్సే అని నువ్వు పోయి కూర్చుంటే ఏమవుతుంది? ఫైన్. కానీ నువ్వు పోయి ఏం చేయాలా? కొనుక్కోవాలి టికెట్. కానీ డబ్బులు ఏమన్నా అయితే దానికి కావు. అడగాల, సార్ ఒక టికెట్ ఇవ్వండి. నువ్వు పోయి కొనుక్కోవాలి, కానీ డబ్బులు అవసరం లేదు. సో అదే అంటున్నాడు ఏసయ్యా, మీ దగ్గర డబ్బులు లేవా, రూకలు లేవా, అయినా వచ్చి కొనుక్కోండి. చూడండి, రూకలు లేని వాళ్ళరా మీరు వచ్చి కొని భోజనం చేయండి, రండి. రూకలు లేకపోయినను ఏమి ఇయ్యకే ద్రాక్షరసము పాలను కొనడు. మొన్న ఒక న్యూస్లో చదువుతుంటే ఒక స్త్రీకి ఫైన్ వేశారట. ఎందుకు? ఆమె ఏం చేయలేదు, టికెట్ కొనుక్కోలేదు. సేమ్ దేవుడు ఇదే మాట్లాడుతుంటున్నాడు. హల్లెలూయా. నీవు యేసయ్యను అడగాల, యేసయ్యా నా దాహాన్ని తీర్చను నువ్వు అడగాల. ఆయనే మార్చుకుంటాడంటే అది కుదరదు. ఆయనే వచ్చి నన్ను తీసుకొని పోతాడు. ఆయన్ని మార్చుకోమని అంటారు కొంతమంది. దేవుణ్ణే మార్చుకోమను అంటే నువ్వు మారవా? ఎన్ని కూడా మారనే వారాలు అన్నమాట. ఇది ఆయన మార్చుకుంటే నేను మందిరాన్ని కొత్తలే అంటారు. సో దేవుడు ఏమంటున్నాడు చెప్పండి. ఇదే విషయము బైబుల్ గ్రంథం చివరి పేజీలో కూడా మనం చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. చూడండి, దప్పిగొనువానికి జీవ జలములోని బొగ్గలను ఉచితముగా అనుగ్రహిస్తాను. హల్లెలూయా. దప్పిగొంటేనే ఇది, ఇది ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు. నీకు దాహం ఉండాలి. చూడండి, మళ్ళీ పక్క పేజీలో కూడా ఉంటుంది, ప్రకటన 22:17 చివరి వచనాలు, కొత్త నిబంధనలోనే చివరి వచనాలు చదవండి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడు రమ్ము అని చెప్పవలను, దప్పిగొని వాని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవ జలమును ఉచితముగా పుచ్చుకోనని. ఇచ్చ కావాలి నీకు. సువార్త ప్రకటన పోయేటప్పుడు మీరు ఇది జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు రమ్మంటున్నారంటే ఇక్కడ ఆత్మ, పెండ్ల కుమార్తె అంటే ఎవరు? సంఘం. పరిశుద్ధాత్ముడు పిలుస్తున్నాడు, సంఘం కూడా పిలుస్తుంది. కొత్త నిబంధనలోని చివరి లైన్ వరకు ఇదే ఉంది. ఆత్మ చెప్తుంది, నువ్వు పెండ్ల కుమార్తె అంటున్నావు, నువ్వు ఏసయ్య పెండ్ల కుమార్తె అంటున్నావు, కానీ నువ్వు రా అని చెప్తున్నావా? ప్రతి వారము కదా మొదటి కొరింథీ 11:26, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని తాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుతారు. సో ఇక్కడ పెండ్లి కుమార్తె ప్రచురిస్తూ ఉంది.
పెండ్ల కుమార్తె అంటే నువ్వే, ఏమంటున్నా చూడండి, ఆత్మయో పెండ్ల కుమార్తె, పరిశుద్ధాత్మ పెండ్ల కుమార్తె. ప్రకటన గ్రంథం చివరి వరకు ఏమంటున్నారు, రమ్ము అని చెప్పుచున్నారు. ఇంకా వినే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు రమ్మని చెప్పాలా, దప్పి కొనిన వారిని రానిం, ఇచ్చయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకున్నాం. హల్లెలూయా. ఈ జీవజలం ఎవరు చెప్పండి, యేసయ్య. ఆయన ఇచ్చేదే జీవజలం కాదు, ఆయనే జీవజలం. హల్లెలూయా. కాబట్టి ఆయన పండుగ రోజున ఆయన లేచి నిలబడి ఆ స్టేజ్ మీద నిలబడి అందరు కనపడేటట్టు అవసరమైతే ఆయన అనుకుంటాడు, అరే పట్టుకుంటే పట్టుకుంట్రా, పొడిస్తే పొడవండ్రా, కానీ ఒక్కటే ఇన్విటేషన్ నేను ఇవ్వాలి, ఎవడైనా తప్పికుంటే నా యుద్ధకు రండి. ఏమంటున్నారు చూడండి, యోహాను సువార్త 7:37-38 వచనాలు, తప్పికొనేటలా నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకునేవాడు, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజలం. సో ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ఆయనని అడుగుతారో, విశ్వాసం ఉంచుతారు, ఎవడైనను మనం ప్రకటన గ్రంథంలో చదివాం, యెషయా 55 చదివాం, ఎక్కడెక్కడ రిజర్వేషన్ ఉందా ఫలానోళ్ళే రావాలని? ఎక్కడ కూడా ఏముంటుంది, ఎవడైనా రావచ్చు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించు కాక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసముంచు, విశ్వాసముంచు ఎవడైనా, విశ్వాసముంచు ప్రతి వాడు, ప్రయాసపడి భారం మోసుకునిచ్చిన సమస్త జనులార, అందరు సమస్త జనులారా అనండి. ఆయనకు రిజర్వేషన్ లేదు, అందరిని పిలుస్తున్నాడు ఆయన. కానీ ఒకటే కండిషన్, ఏంటిది, నీకు దాహము కావాలా, నీవు విశ్వసించాలి. హల్లెలూయా. సో అట్లా విశ్వసిస్తే ఏమవుతుందంటే, జ్ఞాపకం చేసుకోండి, వాని కడుపులో నుంచి జీవజల నదులు పారతాయట. హల్లెలూయా. ఏ నదులు పారతాయి చెప్పండి, జీవజలం. ఇక్కడ అక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే, దానికంటే ముందు విశ్వాసముంచు వాడేవాడో లేఖనము చెప్పినట్టు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ రాక గురించి, నీలో జీవజల నదులు పారతాయని పాత నిబంధన అంతా చెప్పాను. ఇది పాత నిబంధన వాళ్ళకి తెలియదు, పాత నిబంధన వారికి పరిశుద్ధాత్మ గురించి తెలియదు. కానీ వాళ్ళందరూ ఏం చెప్పారంటే, ఒకరోజు ఏసై వస్తాడు, ఒకరోజు ఏసై వచ్చినాక శిలువ మీద మరణిస్తాడు, ఆయన శిలువ మీద మరణించిన తర్వాత మహిమపరచబడతాడు, తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడు, అప్పుడు ప్రతి విశ్వాసి కడుపులో నుంచి ఏమొస్తాయట, జీవజలం. ఎవరు చెప్పారు ఇది? పాత నిబంధన ప్రవచనాలు చెప్పాయి, లేఖనాలు చెప్పాయి, చాలా విషయాలు. మీరు ఏషియా గ్రంథాలు చదివితే ప్రతి చోట ఎండిన ఎడారులు సస్యశ్యామలంగా మారుతాయి, జీవజల నదులు మారుతాయని ఏషియా గ్రంథంలో చాలా చోట్ల మనం చూస్తాం, యోవేలు ప్రవక్త దగ్గర చూస్తాం, అంత్య దినములలో నా ఆత్మను కుమ్మరించేదని. సో ఆ విధంగా మనం పదే పదే ఆ విషయాలు మనం చూస్తాం. చూస్తారా, ఏషియా గ్రంథం 58:11 చూడండి, యెషయా గ్రంథంలోని ప్రవచనాన్ని మనం చూస్తుంటున్నాం. చూడండి, యెహోవా నిన్ను ఏమున్నదట, ఎప్పుడు నడిపిస్తారట దేవుడు నిన్ను, దేవుడు ప్రవచనం క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి, అంటే కరువు కాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచి, నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఊట వలే ఉంటా. హల్లెలూయా. ఇది పాత నిబంధనలో వాళ్ళకి కాదండి ఇది చెప్పబడ్డది, కొత్త నిబంధనలో ఉన్న నీకు లేఖనాలు చెప్తున్నాయి. నువ్వు ఎట్లుంటావంట చెప్పండి, నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఊట వలను. ఎవడైతే నమ్ముతాడో, ఎవడైతే విశ్వసిస్తాడో, ఎవడైతే యేసయ్యను జీవజలముగా గ్రహించి ఆ జీవజలాన్ని తీసుకుంటాడో వాని కడుపులో అట ఎప్పుడో ఉబుకుచుండు జీవజల నదుల నీటి బుగ్గ ఉండేది పారతదట. నేను గంగోత్రి పోయాను హిమాలయ పర్వతాల్లో. గంగోత్రి అంటే గంగానది పుట్టిన ప్లేస్ అన్నమాట.
సో అక్కడ గంగా నది చాలా చిన్నగా ఉంది. ఇంకా వాళ్ళు ఏమన్నారంటే మనం నడుచుకుంటా పైకి పోతే ఒక దగ్గర దగ్గర 7-8 కిలోమీటర్లు రోడ్డు లేదు, గంగోత్రి వరకు రోడ్డు ఉంటుంది. చాలామంది గంగోత్రి పోయి మేము గోదావరి జన్మస్థలాన్ని చూసినాం అంటారు. కానీ నీవు పైకి పోతే ఏమవుతుందంటే ట్రెక్కింగ్ చేసుకుంటా కొండల్లో మంచులో కొంచెం నడుచుకుంటా పోతే ఒక చిన్న 7 పాయనికి కనపడుతుందట. అది గౌముక్ అనే ప్లేస్. గౌముక్లో ఏమవుతుందంటే చిన్న 7 పాయ నుంచి ఏమవుతుంది నీళ్ళు వస్తూ ఉంటాయి ఆ మంచు కొండలో నుంచి. అది వచ్చి వచ్చి ఎంత ఉంటుంది, మామూలుగా మనం ట్యాప్ తిప్పితే వాటర్ వస్తాయి కదా స్లోగా, అంతే ఉంటుందట. కానీ అది రాను 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 ఏమవుతుంది, అది కొన్ని 1000 కిలోమీటర్లు ప్రయాణించి కదా. సో దాదాపు ఏనదైనా కానీ ఏమవుతుంది, స్టార్టింగ్లో కొంచెమే ఉంటుంది. సో ఏసయ్య ఏమంటున్నాడంటే నువ్వు కడుపు నిండుతుంది అది నీ కనట్లే, నీ కడుపులో నుంచి ఏం పారాలట చెప్పండి, జీవజల నదులు. నువ్వేదో ఒక గ్లాసుడు నీళ్లు నువ్వు తాగి ఇంకో గ్లాసుడు వేరే వాళ్ళకి ఇవ్వటం కాదు. ఈ లేఖనాలు చెప్పాయి నీ గురించి, పాత నిబంధనలో నీ గురించి. ప్రియమైన దేవుని బిడ్డ, హెబ్రోను ప్రార్థన మందిరం ధ్వంసలకాపురం కాలనీలో కూర్చున్న నీ గురించే యెషయా భక్తుడు ఏమంటున్నాడంటే చూడండి, నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు నువ్వు ఉబ్బుకుచుండు నీటి ఓట వలె ఉంటా. హల్లెలూయా. ఆ విధంగా ఉండాలని దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. కేవలము ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చటం కాదు, కేవలము ఒక గ్లాసుడు నీళ్ళు ఇవ్వటం కాదు, కేవలం ఒక బిందెడు డ్రమ్ము నీళ్ళు ఇవ్వటం కాదు. నువ్వు ఎట్టుండాలని చెప్పండి, కరువు కాలాన్ని తీసివేయాలి, క్షామకాలాన్ని తీసివేయాలి, అనేక మందిని తడపాలి కదా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయమనే పాట పాడుకుంటుంది కదా. ఆ ఎండిన ఎముకలు బ్రతకాలి, ఆ పగిలిపోయిన బీడుబొమ్మలు బ్రతకాలా, ఇట్లా బ్రతకాలని నీ గురించి లేఖనాలు చెప్పా. రండి. సో నాయందు విశ్వాసముంచు వాడేవడం లేఖనము చెప్పినట్టు అంటున్నాడు యేసు ప్రభువారు. నాకు తెలిసి యేసు ప్రభువారు ఈ మాట చెప్పేటప్పుడు పాత నిబంధన అంతా ఆయన కళ్ళకు కనపడ్డది. హల్లెలూయా. పాత నిబంధనలో ఎక్కడెక్కడ ఈ వచనాలు ఉన్నాయో అన్ని కనపడ్డాయి ఆయనకి. ఆయన ఏమంటున్నా అంటే, లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో జీవజల నదులు పారాలి. యోహాను సువార్త 4:14 చూస్తారా, సమరయ స్త్రీ విషయం మన అందరికీ తెలుసు. యేసు ప్రభు అక్కడ మనం గమనిస్తే అక్కడ వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన సమరయ గుండా వెళ్ళవలసి వచ్చును అంటున్నాడు. 4:4 ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చును. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. యూదులు సమరయులతో వాళ్ళ ఊరికి వెళ్ళరు. మీకు నిజంగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, పైన గల్లియ దేశం ఉంటుంది, మధ్యలో సమరయ దేశం ఉంటుంది, కింద యెరూషలేము ప్రాంతం ఉంటుంది. సో గల్లీలో యెరూషలేముకు పోవాలంటే నాకెళ్ళి చూడాలి అందరూ. మధ్యలో సమరయ దేశం ఉంటుంది, ఇటు పక్కన యోర్దాను నది ఉంటుంది మ్యాప్ మీరు చూస్తే. సో గల్లీలో యెరూషలేములో ఉన్న దేవాలయానికి పోవాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇటు పోతారు, ఇటు పోయి యోర్దాను నదిని దాటుతారు, యోర్దాను నది పక్కన వస్తారు, మళ్ళీ యెరూషలేము దగ్గర రాగానే మళ్ళీ ఇక్కడ యోర్దాను నదిని దాటుతారు. ఎందుకు అంటే వాళ్ళు సమరయులతో సాంగత్యము చే సమరయుల ప్రాంతానికి వాళ్ళు వెళ్ళరు. సో 2 సార్లు నది దాటినా పర్వాలేదు, 80 కిలోమీటర్ల దూరం పెరుగుతుందట వాళ్ళకి. 8 కిలోమీటర్లు చెప్పండి, 80 కిలోమీటర్ల దూరం పెరిగినా పర్వాలేదు, 2 నదులు దాటినా పర్వాలేదు, కానీ మేము ఆ ఊరికి వెళ్ళాం. కానీ ఏసయ్య ఏమైంది, అక్కడ ఏమని వ్రాయబడ్డది, ఆ ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన నేను వెళ్తాను అన్నాడు. ఎవరు యూదులు ఏమనుకున్నా పర్వాలేదు నేను వెళ్తాను, ఎందుకు అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ జీవితంలో అన్ని కోల్పోయింది. ఆ స్త్రీకి 5 సార్లు పెళ్ళిళ్ళు అయినాయి, 5 సార్లు విడాకులు అయిపోయినాయి. ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా వేరే వాడితో ఉంటుంది. తన జీవితంలో అన్ని కోల్పోయింది.
ఏమాత్రము అర్థం లేదు, ఆత్మహత్యకు చేరువలో ఉంది, ఆమెను అందరూ అసహించుకుంటున్నారు, అందరు మొగోళ్ళు ఆమెను మోసం చేశారు, కుక్కలు చింపిన విస్తరాకైపోయింది ఆమె జీవితం, ఆమె నీళ్లు చేదుకోవాలనుకున్నా కానీ ఎవ్వరు లేని సమయంలో, ఆ మధ్యాహ్నకాల సమయంలో ఆమె అక్కడికి పోయి నీళ్లు చేదుకుంటుంది. యేసుప్రభు కరెక్ట్గా అదే టైం పోయాడు. యూదులు సమరయులతో సాంగత్యం చేరు, ప్రాముఖ్యంగా యూదుల పురుషులు స్త్రీలతో మాట్లాడరు, సమరయ స్త్రీలతో అయితే అసలే మాట్లాడరు. ఆ రోజుల్లో పురుషులు స్త్రీలతో మాట్లాడేవాళ్ళు కదా, అపరిచితులతో. కానీ యేసయ్య ఒంటరిగా కూర్చున్నాడు, శిష్యులందరినీ పంపించాడు. అమ్మ నాకు కొన్ని నీళ్ళు ఇవ్వమ్మా అని తన సంభాషణ మొదలుపెట్టాడు, పరిచయం చేసుకుంటున్నాడు కదా. మనం కూడా సువార్త చెప్పేటప్పుడు ఏదైనా కామన్ విషయంతో మాటలు మొదలు పెడతాం, డైరెక్ట్గా నేను జీవజలాన్ని యేసయ్యను నన్ను నమ్ముకోనట్లే. యేసయ్యమంటున్నాడు నాకు కొన్ని నీళ్ళు ఇవ్వు. సో ఆమె, మేము మీతో మాట్లాడకూడదు కదా, మీకు ఎట్లా ఇవ్వాలి అని రకరకాలుగా మాట్లాడినప్పుడు ఆయన ఏమంటాడంటే, నా దగ్గర జీవజలం ఉంది కదా, 14 వచనంలో ఏమంటాడు, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడెవడు తప్పికు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవముకే వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉంటాయి. పైన ఆయన, నువ్వు యాకోబు కంటే, అబ్రహాము కంటే, ఇస్సాక్ కంటే గొప్పవాడివా అంటే ఆయన ఖచ్చితంగా అవునంటాడు. ఈ నీళ్లు తాగితే నీకు తప్పికైతుంది, యాకోబు ఇచ్చిన నీళ్ళు తాగితే నీకు తప్పికైతుంది, కానీ నేను ఇచ్చినవి తప్పిక. లాస్ట్కి ఆమె వినదు, ఒప్పుకోదు. అప్పుడు యేసు ప్రభు ఆమె పర్సనల్ విషయాలు చెప్తాడు, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉండేవాడు నీ భర్త కాదంటే ఆమె గుండెలో రాయబడుతుంది. నా సంగతి నీకు తెలుసు అంటే నువ్వు ఏదైనా ప్రవక్తవి, నువ్వు ప్రాఫిట్వి అయినా కానీ నా పర్సనల్ విషయాలు చెప్పి నన్ను బాధపెట్టబోకంటది. నేను దేవుడి దగ్గరికి చాలాసార్లు పోవాలనుకున్నా, మీరేమో ఎరుషలేం పోవాలనుకుంటారు, మేమేమో ఈ కొండ మీద ఆరాధిస్తాము అని ఆమన్నప్పుడు యేసయ్య ఏమంటాడంటే, ఒక రోజు వస్తుంది, నువ్వు ఆడికి పోవాల్సిన అవసరం లేదు, ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. ఒక రోజు వస్తుంది యెరూషలేం దేవాలయంలో తెర కూడా చినిగిపోతుంది. అప్పుడు ఆమె అడుగుతుంది ఇంకా డైరెక్ట్గా, మీరు క్రీస్తు వస్తాడంటారు కదా, ఎప్పుడు వస్తాడు అంటారు. అప్పుడు యేసయ్య ఏమంటాడు, నేనే క్రీస్తుని అంటాడు. హల్లెలూయా. సో యేసు ప్రభు మొట్టమొదటగా ఆయన క్రీస్తునని, ఆయన దేవుణ్ణని, ఒక ఎట్లాంటి స్త్రీ అంటే బహుఘోరమైన పాపములో ఎవరు లెక్క చేయలేని స్త్రీకి చెప్పాడు మొట్టమొదటగా, సమరయ స్త్రీకి, అంటరాని జాతిలో ఉన్న స్త్రీకి చెప్పాడు. ఆ స్త్రీ ఏం చేస్తుందంటే వెంటనే పోయి సువార్త చెప్పి అందరినీ మారుస్తుంది. హల్లెలూయా. ఇది జీవజల నదులు పారటం అంటే, అర్థమవుతుందా? నీలో ఆ నీటి బుగ్గ వస్తే, నువ్వు ఆ నీటి బుగ్గను రుచి చూస్తే, ఈమె ఆగిందా, ఈమె నేను ట్రైనింగ్ చేయాలన్నదా, ఏం చేసింది, ఆమె వెళ్ళింది, ఆమెకు తెలిసింది చెప్పింది, వాళ్ళని ప్రభు దగ్గర తీసుకొచ్చింది, ప్రభు మిగతా చూసుకున్నాడు కదా. సో కిందికి మనం వెళ్ళి చూస్తే చాలా విషయాలు మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోవచ్చు కదా. చూడండి 40 39 నుంచి, నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరు గనక ఆయన అక్కడ 2 ఉండెను. ఆయన మాటలు వినినందున ఆయన ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టిగాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని. హల్లెలూయా. సమరయుల విచారము ఈ రోజుతో ముగిసిపోయింది. ఇక నుంచి సమరయులపై శాపము లేదు,
ఆ స్త్రీ పోయింది, సాక్ష్యం చెప్పింది. ఏమని చెప్పింది చెప్పింది? ఆమె సాక్ష్యం ఇచ్చిన స్త్రీ అంటున్నాడు. 39 వచ్చిన అందరూ సాక్ష్యం ఇచ్చిన స్త్రీ అనండి. ఇది జీవజల నదులు పాఠం అంటే. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారట, అనేకులు నమ్మి కదా, అనేకులు. స్త్రీ యొక్క మాట, స్త్రీ యొక్క 39 అయితే స్పష్టంగా ఏమని ఉన్నదంటే, ఆ స్త్రీ యొక్క సాక్ష్యాన్ని బట్టి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు, ఆయనే లోకరక్షకుడు అని నమ్మారు. యేసు ప్రభు యూదులకు రక్షకుడు కాదండి, యూదులకు మాత్రమే కాదు, ఆయన అందుకే 4:14 ఏమంటున్నాడు, ప్రభు నేనిచ్చు నీళ్లు త్రాగువాడెవడో తప్పికోడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. ఆ హృదయములో ఆ నీళ్లు దాగితే ఏమవుతుందంటే, నీ హృదయములో ఆ స్ప్రింగ్ పుడుతుంది, నీ కడుపులో ఆ స్ప్రింగ్ వస్తుంది, అది ఊరెడు నీటి బుగ్గ. అది ఏమవుతుందంటే గిన్నె నిండి పొర్లి పారినట్టు అది చిన్నగా బయటకు వచ్చి జీవజల నదులు వచ్చి ఆ సాక్ష్యరూపకంగా ఆ నశించిపోయే ఆత్మను బ్రతికించినట్లు కదా. ఏ విధంగా ఏస్కేల్ గ్రంథంలో వాడిని పోతా ఉంటే మొట్టమొదటి చీలమండలం దాకా నీళ్లు ఉంటాయి, తర్వాత మోకాళ్ళ దాకా నీళ్లు ఉంటాయి, తర్వాత నడుము దాకా, తర్వాత మనిషి ఈదలేనంత నది ప్రవహిస్తూ ఉంటుంది. అదే జీవజల నది. హల్లెలూయా. గడి చెప్పండి, ఆ జీవజల నది ఎక్కడి నుంచి రావాలి చెప్పండి, చెప్పండి ఎక్కడి నుంచి రావాలా? మన కడుపులో నుంచి, నీ కడుపులో నుంచి రావాలా ఆ జీవజల నది, నీ హృదయంలో నుంచి రావాలి. అది యేసయ్య కోరిక. ఇంకా అంటూ సమయం అయిపోతూ ఉంది కాబట్టి నేను ముగిస్తాను. 7వ అధ్యాయంలో వాళ్ళు చెప్పేమంటారంటే, యేసయ్య చెప్పేమంటారంటే, 39వ వచనం, తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను, యేసు ఇంకను మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకను అనుగ్రహించబడలేదు. యేసు ప్రభు ఇంకా శిలువ మీద వినాల నిద్రపోవద్దు ఎవరు నాక చూడ, యేసయ్య అప్పటికి శిలువ మీద మరణించలేదు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత, మహిమపరచబడిన తర్వాత 10 రోజులకి ఏమైంది, పరిశుద్ధాత్ముడు పెంతెకొస్త పండగ దినాన దిగి వచ్చాడు. మనము పరిశుద్ధాత్మ రాకకు అటువైపు లేము, మనం ఇటువైపు ఉన్నాం. అవునా కదా? మనం పెంతెకొస్త పండుగ దినానికి పూర్వమున లేవు, బిఫోర్ లేవు, మనం ఆఫ్టర్ ఉన్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే, అక్కడ యోహాన్ అక్కడ ఏమంటున్నాడంటే, యేసయ్య మహిమపరచబడలేదు, పరిశుద్ధాత్మ దిగిరాలేదు. కానీ ఆయన ఎవరికి చెప్పిండట, తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గురించి ఫ్యూచర్ టెన్స్లో చెప్తున్నాడు. నేను మహిమపరచబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడు, అప్పుడు మీరు ఒక ఆత్మను పొందుకుంటారు. లేఖనాలన్నీ దీని గురించే చెప్తా ఉన్నాయి. సో నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడితే, ప్రేమైన దేవుని బిడ్డ, సహోదర సహోదరి, నీ కడుపులో నుంచి ఆ నీటి బుగ్గ పుట్టి ఆ ఎల్లప్పుడూ ఆ పారెడు నీటి ఊటగా జీవజల నదులు ఏం కావాలా, పారాలి. హల్లెలూయా. సో అందుకే పెంతెకొస్త పండుగ దినాన మనం పోయిన వారం చదువుకున్నాం, అపొస్తలుల కార్యములు 2:39. అపొస్తలుల కార్యము 2:39 ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును అని వారితో చెప్తా ఉన్నా. ఈ పరిశుద్ధాత్మ అనే వాగ్దానం ఆ రోజు పెంతెకొస్త పండుగలో ఉన్న వాళ్ళకు మాత్రమే కాదు, వాళ్ళ పిల్లలకు దూరస్తులైన అందరికీ, ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందును కదా. అప్పుడు వాళ్ళందరూ అడుగుతారు, మేమేం చేయాలి అంటే, 40వ వచనంలో అంటారు చూడండి,
8 కూడా చదివితే 40వ వచనం 41లో ఏముంటుందంటే, అతని వాక్యము అంగీకరించిన వారందరూ బాప్తిసం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి. 38 చూడండి, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమును బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుకుంటారు. ఏమైనా రిజర్వేషన్స్ ఉన్నాయండి అక్కడ? పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవాలంటే రెండే రెండు కండిషన్స్, ఏంటది? మారు మనసు పొందాలా, పాపక్షమాపణ, తర్వాత బాప్తిస్మ్. ఇంకా వేరే కండిషన్స్, పరిశుద్ధాత్మ అనేది వరము, అదొక గిఫ్ట్. పరిశుద్ధాత్ముడు నీకు గిఫ్ట్గా వచ్చాడు. ఇంకా మన రోమాపత్రిక 8వ అధ్యాయం చదివితే, యోహాను 14వ అధ్యాయం చదివితే, పరిశుద్ధాత్మ క్రీస్తు ఆత్మ అని చెప్పబడ్డది, దేవుని ఆత్మ అని చెప్పబడ్డది. సో యేసయ్య, చాలామంది గొప్ప గొప్ప పండితులు ఏమంటారంటే, యేసయ్యట 14వ అధ్యాయంలో ఈ విధంగా అన్నాడట, నేను వెళ్తాను, నేను వెళ్ళి నా ఆత్మను మీతో ఉండటానికి పంపిస్తాను అన్నాడట. హల్లెలూయా. సో రోమాపత్రిక 8వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు మనం గమనిస్తే అక్కడేముంటుందంటే, క్రీస్తు ఆత్మ, క్రీస్తు ఆత్మ అని మనం చూస్తుంటున్నాం. సో యేసయ్య వాళ్ళతో ఏమంటున్నాడంటే, 33.5 సంవత్సరాలు నేను మీతో శారీరకంగా ఉన్నాను, నేను మహిమపరచబడిన తర్వాత, వెళ్ళిన తర్వాత ఏమొస్తుంది? నా ఆత్మ వస్తుంది. ఆయన మీరు తెలుసుకుంటారు, మీరు ఇరుగుదురు అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాల్లో. అంటే నా ఆత్మను మీరు గుర్తుపడతారు అంటాడు. ఆ క్రీస్తు ఆత్మ నీలో ఉంటే, కదా మనం పొద్దున చదువుకుందాం 1 కొరింథీయులు 6వ అధ్యాయం 6 వచనాల్లో కదా, మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగ. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది, మీలో క్రీస్తు ఉన్నాడు. సో అందుకే మనం త్రియేక దేవుని ఆరాధిస్తాం. సో నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వు ప్రతిరోజు పరిశుద్ధాత్మ నింపుదల కోసం ప్రార్థన చేస్తావు. ఏమవుతావు? నువ్వు నీటి బుగ్గగా మార్చబడతావు. హల్లెలూయా. సో వాళ్ళకి పరిశుద్ధాత్మ ఇవ్వబడలేదు, ఎందుకంటే సిలువ అంతవరకు జరగలేదు. కానీ ఇప్పుడు సిలువ అయిపోయింది, యేసయ్య ఆరోహణమయ్యాడు, మహిమపరచబడ్డాడు. మనకిప్పుడు ఏంటి? జీవజల నదులుగా నీవు మార్చబడావు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు, నీ యొక్క జీవితం ఎట్లా ఉంటుంది? నీ జీవితంలో నుంచి జీవజల నదులు పారుతున్నాయా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నీ కడుపులో నుంచి ఏం రావాలా? జీవజల నదులు. సమరయ స్త్రీకి జీవజల నదులు ఏమయ్యాయి? సమరయ పట్టణాన్ని అంతటిని మార్చివేశాయి. యూదులు సమరయలు అసహించుకుంటారు, కానీ వాళ్ళు యేసయ్యని ఏమన్నారు? ఒక 2 రోజులు మా దగ్గర ఉండు అన్నారు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ప్రభువు దగ్గరికి ఎంతమందిని తీసుకొని వస్తుంటున్నావు? ఇది ఆత్మ వలన జరగాల్సిన కార్యం. ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగుతుంది. సో మనమందరం ప్రతిరోజు పరిశుద్ధాత్మ నింపుదల కోసం ప్రార్థన చేసుకోవాలి. యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపు. నేను సువార్త చెప్పాలంటే నా శక్తి వల్ల కాదు, నా బలము వల్ల కాదు, నా వల్ల కాదు ఇది. నాకు భయమైతే ఉంది, నాకు మనసు రావటం లేదు. కానీ నీలో ఆ పరిశుద్ధాత్ముడు వస్తే నీలో జీవజల నదులు ఏమవుతాయి? పారతాయి. ఎండిన భూమి ఏమైపోతుంది? సస్యశ్యామలంగా మార్చబడుతుంది. ఆ నెర్రలు విడిచిన భూమి ఆ జీవజల నదులు తాగి ఏమవుతుంది? మరలా ఆకుపచ్చగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఆ ఎండిన ఎడారి పచ్చని పొలముగా మార్చబడుతుంది. ఇవన్నీ యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. కానీ ఆ జీవజల నదులు ఎవరిలో నుంచి రావాలంటే నీలో నుంచి రావాలి. నీలో నుంచి రావాలంటే నీలో దాహం ఉండాలి. యేసయ్య కోసము దాహం ఉండాలి. యేసయ్య మాత్రమే తృప్తిపరుస్తాడని నీకు దాహము ఈ రోజున ఏమై ఉంటుంది? దేని గురించి నీ దాహం?
దేని మీద? ఏసయ్య కోసం నీకు దాహం ఉందా? ఏసయ్య నీవు నన్ను నింపు, నీవే నాకు కావాలా అనే దాహం ఉన్నదా? ఏదో ఏసయ్యను ఏదో ఒక పనికి పోయినట్టు ఆదివారం వచ్చి ఆ కసేపే ఏసయ్య గురించి ఆలోచిస్తున్నావా? ఒకసారి మనం ఆలోచిద్దాం. నీ యొక్క పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవా నీవు ప్రేమించాలి. ఆ దాహము నీకుండాలి. ఏదో కొంతమంది కంపార్ట్మెంట్లు చేసి పెడుతున్నారు మీ హృదయములో. హృదయములో ఒక రూము ఏసయ్యకి, ఒక రూమ్ పనికి, ఒక రూము భార్యకి భర్తకి, ఒక రూము పిల్లగాళ్ళకి, ఒక రూము సెల్ ఫోన్కి అన్నట్టు గదులు చేసి పెట్టుకున్నావు నీ హృదయాన్ని నీవు. సో ఆదివారం వచ్చినప్పుడు ఏసయ్య రూమ్ తెరుస్తాం, బయట మిగతా రోజులు వేరే పని. అట్లుంటే నడుస్తుందా? అది దాహం అంటామా? ఏసయ్యమంటున్నాడు, ఎవడైనను తప్పికొనిలా నా యుద్ధకు వచ్చి తప్పి తీర్చుకుని నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుంచి జీవజల నదులు పారు. అందరు దయచేసి స్థలంలో ఉంచాడు. ఈరోజున నీ దాహము ఏసయ్య కోసం ఉన్నదా? నీ ఆత్మకు దాహం ఉన్నదని నీవు గ్రహించాల. అది నీవు గుర్తుపట్టావా? నీ ఆత్మకు దాహం ఉన్నదని. శరీరానికి ఏ విధంగా ఆకలి దాహం ఉందో ఆత్మకు దాహం ఉన్నదండి. నువ్వు గ్రహించినా గ్రహించకపోయినా నీ ఆత్మకు ఏసయ్య కావాల. అప్పుడే నీకు తృప్తి, అప్పుడే నీకు ఆశీర్వాదము. లేకపోతే నీకు ఎక్కడా తృప్తి దొరకదు. నువ్వు ఎటు పోయినా ఎన్ని చేసినా నీ ఆత్మకు తృప్తి ఉండదు. కేవలము ఏసయ్యలోనే తృప్తి. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తుంటున్నాడు. కోడి తన పిల్లలను ఏ విధంగా చేర్చుకుంటుందో ఆ విధంగా నిన్ను రమ్మని ఆయన రెక్కలు చాపి, ఆయన చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాను. ఎవడైనను తప్పికుంటే నా యుద్ధకు వచ్చి తప్పిక తెచ్చుకోవాలి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. రూకలు లేకపోయినా పర్వాలేదు, నా దగ్గరకు వచ్చి తప్పిక తెచ్చుకోండి అంటున్నాడు. నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను, మిమ్మల్ని దీవిస్తాను. అంత మాత్రమే కాకుండా మీ ద్వారా అనేకులు దీవించబడాలి అంటున్నాడు. సమరయ స్త్రీ ఎండిపోయిన ఎడారి జీవితము, కానీ ఆమె ఆ జీవజల నదిని, ఆ జీవజలాన్ని స్వీకరించాక ఆమె వలన సమరయ దేశమంతా సస్యశ్యామలంగా మార్చబడ్డది. వాళ్ళందరూ యేసు ప్రభుని లోకరక్షకుడిగా అంగీకరించారు. మొట్టమొదట యేసే క్రీస్తు అని ఆ సమరయ స్త్రీకి, ఆ తర్వాత సమరయ దేశానికి వినిపించబడింది. నిజంగా నీవు ఆ ఏసయ్యను నీవు నమ్ముకుంటే, ఆ జీవజలాన్ని నీవు తాగితే నీవు సమరయ స్త్రీలాగా సాక్షిగా ఉంటూ నీకు తెలిసిన మాటలతో నీవు ప్రభు దగ్గరికి ఇతరులను నడిపించగలవా? ఒకసారి తీర్మానం చేసుకోండి. పరిశుద్ధాత్మ నింపుదల కోసం మనం ప్రతిరోజు ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు మనం పరిశుద్ధాత్మ నింపుదలతో ఎండిన ఎడారులను, ఆ ఎండిన భూమిని మన ద్వారా ఆ యొక్క మంచి నేలగా, ఫలాలు పండే నేలగా మార్చబడాలని, నీ ద్వారా మార్చబడాలని ప్రార్థన చేయి. దయగలిగిన తండ్రి, ప్రేమగల మా ప్రభువ, గొప్ప దేవ, గొప్ప తండ్రి, మన ఆయన నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నాయన, మేము విన్న వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. ఏసయ్య మహిమ పరచబడిన తరువాత, మాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించబడినప్పుడు మేము తృప్తిపరచబడి మా ద్వారా అనేకులు తృప్తిపరచబడాలనే నీ ఆశను మేము గ్రహించి ప్రభువ తండ్రి, ప్రభు నాయన, మేము ఆ విధంగా జీవజల నదులు పారే నీటి బుగ్గగా ఉండటానికి నీ కృపను మాకు దయచేయండి తండ్రి. మేము తండ్రి ఎంతోమంది నాయన ఆత్మీయంగా దాహముతో చనిపోతూ ఉంటున్నారు తండ్రి. ప్రభునైనా మా చుట్టూ నాయన ఆత్మీయ జీవజలము లేక నాయన ఎంతోమంది చనిపోయి ఉంటున్నారు. వారికి నాయన మేము జీవజలం ఇవ్వటానికి నీ కృపను మాకు దయచేయండి. ఆ జీవజలముల ఊట యొద్దకు
వారిని తీసుకుని రావటానికి నీ కృపను మాకు దయచేయండి. ప్రతి ఒక్కరిని యేసయ్య దగ్గరకు తీసుకుని రావటానికి మమ్మను సాధనములుగా వాడుకునమని ప్రార్థిస్తూ ఉంటున్నా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ విన్న వాక్యం నాయన వృధా కాకుండా నూరంతల ఫలము రావటాన్ని కృపను దయచేయండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో తండ్రి మీరే తండ్రి తగిన మార్పు, తగిన జీవము ఉజ్జీవము తీసుకొని రమ్మని ప్రార్థిస్తూ యేసయ్య శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్.